విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు. గ్రామాలలో తమపై జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తహసీల్దార్ అరుణకుమారికి వినతి పత్రం సమర్పించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం సానుభూతి పరుల పెన్షన్లు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాలరాజు, పోలినాయుడు, చైతన్యబాబు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ ఇవ్వబడుతుందని చెప్పి చనిపోయారని సంగతి కూడా నేను నోటీస్ కూడా వచ్చినట్టు మండల రెవెన్యూ అధికారి గారికి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చి గడిచిన సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాలు వివిధ శాఖల వారీగా కూడా ఇచ్చాం. గ్రామాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఎవరకైతే పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో అన్యాయంగా ఎంత దారుణమైనవంటే పేదవాడికి పింఛన్ ఇవ్వబడుతుంది ఇస్తే వీడు తెలుగుదేశం పార్టీకి సింపథైజర్ అని చెప్పి చనిపోయాడని రిపోర్టులు కూడా గ్రామ వాలంటీర్లు రిపోర్ట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తదుపరి వాళ్ళు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడం ఇవన్నీ చేసుకొని సాధించుకునే పరిస్థితిలో ఉన్నారు. అనేక విషయాల్లో ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో విత్తనాలు కావాలన్నా ఏ ప్రజలకిచ్చినా ఏ సంక్షేమ పథకం వాళ్ళకి దరిచేరాలన్నా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఏది కావాల్సి అది వస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు ఇది ఇవ్వమని చెప్పి డైరెక్ట్గా వాలంటీర్లు అనేక సందర్భాల్లో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏ పద్ధతిలో చేసుకున్నా సరే పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా చేస్తే మా వాళ్ళు కూడా మీకు సహకరించే పరిస్థితి ఉంటుంది. కానీ వ్యవస్థత చూపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. ఇసుక సరఫరా పెంచి చౌకగా ప్రజలకు అందుబాటు